మనందరికీ కలలు వస్తుంటాయి, అది సహజం. కలల్లో మంచివి ఉంటాయి, అంటే శుభ సంకేతాలిచ్చేవన్నమాట. మనకు భవిష్యత్తులో శుభం లాభం జరగబోతుందని చెబుతాయి. ఇక చెడువి ఉంటాయి, అంటే అపశకునం అనుకోవచ్చు, లేకుంటే ప్రమాదానికి హెచ్చరికలా భావించవచ్చు. అయితే అవి భయాల వల్ల వస్తాయని శాస్త్రీయ నిరూపణలు చెబుతుంటాయి. కాని అనాదిగా మన పూర్వీకులు మాత్రం కొన్ని రకాల కలలను భవిష్యత్తులో జరగబోయే కొన్ని ఘటనలకు సంకేతంగా వర్ణిస్తూ వచ్చారు. దీనినే ఇప్పటికీ చాలా మంది నమ్ముతుంటారు కూడా. వారి నమ్మకాల ప్రకారం కొన్ని కలలు వచ్చాయంటే వాటి వెనుక కొన్ని ముఖ్యమైన కారణాలుంటాయి. ఆ కలల వెనుక కొన్ని వింతైన రహస్యాలుంటాయి. వస్తువులు, బంధువులు, జంతువులు, మనుషులు, ఇలా కలలో ఏమేమో కనిపిస్తూ ఉంటాయి. ప్రత్యేకంగా ఒక వ్యక్తి లేదా ఒక వస్తువే కలలో కనిపించిందంటే దానికి గుర్తులు ఉంటాయట. కలలో కనిపించేవన్నీ భ్రమ అనేది ఎంత నిజమో ఆ రకమైన హేతువును మన మెదడు ఊహిస్తోంది లేదా సందేహిస్తోంది అనేది కూడా అంతే నిజం. కాని మనకు కలలు వస్తున్నాయంటే ఫ్యూచర్కి లేదా తర్వాత రోజు జరగబోయే వాటికి ఆనవాళ్లని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే, మీ కలలో ఇప్పుడు చెప్పబోయేవి కనిపించాయి అంటే మీకు తొందరలోనే డబ్బు వస్తుందని, ధనవంతులు అవుతారని అర్థమని పెద్దలు చెబుతుంటారు. అవేంటో చూద్దాం. సూర్యుడు. కలలో సూర్యుణ్ణి చూశారంటే త్వరలోనే మీకు కొంచెం ధనం రాబోతుందని అర్థం. అంతేకాదు, చాలా ఎక్కువ కాంతితో సూర్యుడు కనిపిస్తే త్వరలోనే మీ జీవితం ఎక్కువ డబ్బుతో నిండిపోతుంది. చంద్రుడు. కలలో సూర్యుడిలాగే చంద్రుడు కనిపిస్తే త్వరలోనే ధనవంతులు అవుతారని అర్థం. చంద్రుడు అంటేనే ప్రశాంతతకు చిహ్నం. దానివలన మీలో ఉన్న కోపం కూడా తగ్గుతుంది. జుట్టు రాలినట్టు. నిజ జీవితంలో జుట్టు రాలిపోవడం పెద్ద విషయమేమీ కాదు. కలలో మీ జుట్టు రాలుతున్నట్టు కల వచ్చిందంటే త్వరలోనే లక్ష్మీదేవి అనుగ్రహం, ఆశీర్వాదం పొందుతారని సంకేతమట. రెడీ అవుతున్నట్టు. సాధారణంగానే మనమందరం రెడీ అవుతూ ఉంటాం. అయితే మనం రెడీ అవుతున్నట్టు కల వచ్చినా, మీ ముఖం అందంగా కనిపించినా మీరు త్వరలోనే సంపన్నులు అవుతారని అర్థమట. పర్స్. కలలో పర్స్ కనిపించిందంటే త్వరలోనే మీకు కావలసినంత డబ్బు మీ సొంతమవుతుందని అర్థమట. ఆవు. మీకు ఆవు పాలు ఇస్తున్నట్టు కలలో కనిపిస్తే త్వరలోనే మీరు సంపన్నులవుతారని సంకేతంగా పెద్దలు చెబుతున్నారు. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేసుకోండి, కానీ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థాంక్స్ ఫర్ వాచింగ్.